Good morning students. I am Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College, Amlapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today we discussing topic is the third year 6th semester syllabus elective paper from the third unit topic. We are already discussed in the last classes vectors. Vectors means that is the carrying the desirable gene. Vectors are two types here, prokaryotic vectors, eukaryotic vectors. We are discussed in last class prokaryotic vectors. Now we are discussing the eukaryotic vectors category, YAC and PAC. These are the artificially created chromosomes. YAC, first one is the YAC, yeast artificially chromosome. The yeast ante manaki fungi material undu kada, అందులో యూనిసెల్యులర్ ఆర్గానిజం, అందులో ఉండేటటువంటి క్రోమోజోమ్ని మోడిఫికేషన్స్ చేసి ఒక వెక్టార్ లాగా యూజ్ చేయడం జరిగిందనమాట. ద ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ విచ్ ఈజ్ ఆఫెన్ షార్ట్నెడ్ టు యాక్ ఈజ్ యాన్ ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్ సిస్టమ్. The YAC was first reported in 1987 by David Burke, who then reported the potential to use the construct as colony vehicle for large pieces of DNA. This artificial chromosome is used for the transport of near of 100 to 300 kilobase pair. Desirable gene is carried with the help of YAC. అంటే మనకి యాక్ అనేటటువంటిది ఒక ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, అంటే కృత్రిమంగా తయారు చేసినటువంటి క్రోమోజోము, అంటే అందులోని ఈస్టు కణం నుంచి వచ్చినటువంటి క్రోమోజోమ్ని ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసి పెట్టారు. దాన్ని ఫస్ట్ 1987 లోపల డేవిడ్ బర్కే అనే అతను తయారు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే 100 to 300 కిలో బేస్ పేర్ లెంత్ కంటైనింగ్ డిజైరబుల్ జీన్స్, అంటే మనం ఏ మనకు కావాల్సినటువంటి జీనోమ్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాం కదా, ఆ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నటువంటి క్రోమోజోము 100 to 300 కిలో బేస్ పేర్ పొడవు ఉన్నటువంటి క్రోమోజోమ్ని ట్రాన్స్ఫర్ చేయగల కెపాసిటీ ఉందంట దీనికి. యాక్స్ ఆర్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రోమోజోమ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద డిఎన్ఏ ఆఫ్ ది ఈస్ట్. అంటే మనం ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసుకోవడానికి దేని నుంచి తీసుకొచ్చుకున్నాం, ఈస్ట్ నుంచి తీసుకురావడం జరిగింది. విచ్ ఈస్ దాన్ లైగేటెడ్ ఇన్ టు ఏ బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్. ఈ ఈస్ట్ నుంచి వచ్చినటువంటి క్రోమోజోమ్ని ప్లాస్మిడ్లో ఉన్నటువంటి, అంటే ప్లాస్మిడ్లో కొన్ని జీన్స్ ఉన్నాయి, దాన్ని దీన్ని కలిపి లైగేట్ చేసామన్నమాట. యాక్ అంటే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ఈజ్ ఫార్మ్డ్. హౌ టు ఫార్మ్డ్ అంటే దట్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ది ఈస్ట్ అండ్ ప్లాస్మిడ్, బోత్ ఆర్ క్యారెక్టర్స్. ప్లాస్మిడ్లో ఉండేటటువంటి కొన్ని లక్షణాలని ఈస్ట్ క్రోమోజోమ్ లోపల యాడ్ చేయడం జరిగిందనమాట. అంటే మనం దాన్ని రెండిట్లో నుంచి తీసుకున్నాం, ఈస్ట్లో నుంచి కొన్ని లక్షణాలు అలాగే ప్లాస్మిడ్లో ఉండేటటువంటి కొన్ని క్యారెక్టర్స్ని తీసుకొని యాక్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. వాట్ ఈస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది యాక్? ద ప్రైమరీ కాంపోనెంట్స్ ఆఫ్ యాక్ ఆర్ ఏఆర్ఎస్. అంటే మనం యాక్ అనేటటువంటి క్రోమోజోమ్ ఉందన్నాం కదా, దానిలో ఉండేటటువంటి కాంపోనెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూసారా ఏఆర్ఎస్ అనేటటువంటి పేరు కనబడుతుంది, అంటే అటానమస్లీ రిప్లికేటింగ్ సీక్వెన్స్. ఇదిగోండి ఏఆర్ఎస్ అనేటటువంటిది, అటానమస్లీ రిప్లికేటింగ్ సీక్వెన్స్. అలాగే సెన్ అని ఉంది, దీన్నేమో సెంట్రోమీర్ అని పిలుస్తాం.
ఇక్కడ ఉండే దాని ఏమో టీలోమీర్స్ అంటే ఈ టీలోమీరు ఈ సెంట్రోమీరు యారెస్ ఇవి మూడు లక్షణాలు కూడా మనకి సకారోమైసిస్ సర్వేది ఈస్ట్ నుంచి వచ్చినటువంటి క్యారెక్టర్స్ అన్నమాట. దీనికి మనకి ప్లాస్మిడ్ నుంచి కొన్ని లక్షణాలు తీసుకొచ్చి యాడ్ చేయడం జరిగింది. అడిషనల్లీ సెలెక్టబుల్ మార్కర్ జీన్స్ని ఇందులో యాడ్ చేసాం అన్నమాట. అంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ కేటగిరీకి సంబంధించి, అలాగే ఏ విజిబుల్ మార్కర్ ఆర్ యూటిలైజ్డ్ టు సెలెక్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇదిగోంటి యాంటీబయాటిక్ ఏఎంపి, దిస్ ఈస్ ద యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్. అంటే మనకి ఈస్ట్లో ఉండేటటువంటి క్రోమోజోమ్లో ఉండేటువంటి కొన్ని క్యారెక్టర్స్ని తీసుకున్నాం, ఏఆర్ఎస్ అండ్ సెంట్రోమియర్ టీలోమియర్స్, ఈ మూడు మనకి ఈస్ట్ క్రోమోజోమ్లో ఉండేటటువంటి క్యారెక్టర్స్. అంటే ఇవి ప్రొకారియోటిక్ సెల్లో ఉండే అదే యూకారియోటిక్ సెల్లో ఉండేటటువంటి క్యారెక్టర్. క్రోమోజోమ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, సెంట్రోమియర్ టీలోమియర్ అని చెప్పేసి. అలాగే మనం అడిషనల్గా ప్లాస్మిడ్ నుంచి తీసుకున్నటువంటివి ఏంటి, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ అండ్ విజిబుల్ ఏ మార్కర్, అంటే మనకి జీన్ ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పేసి చూపించేటటువంటి ఒక విజిబుల్ మార్కర్ని యాడ్ చేసుకోవడం జరిగిందనమాట. దీస్ ఆర్ యూటిలైజ్డ్ టు సెలెక్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈస్ట్ సెల్స్ వితౌట్ దీస్ సీక్వెన్సెస్. అంటే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ పవర్ సంబంధించిన జీనుని అలాగే మార్కర్ జీన్ అనేటటువంటివి ఈస్ట్ సెల్లో ఉండవన్నమాట. అందువలన ఈస్ట్ సెల్లో ఉండేటటువంటి కొన్ని సమ్ ఆఫ్ క్యారెక్టర్స్, ప్లాస్మిడ్లో ఉండేటువంటి సమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ రెండింటిని తీసుకెళ్ళి మనం ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈస్ట్ సెల్స్ వితౌట్ దీస్ సీక్వెన్సెస్ ద క్రోమోజోమ్స్ విల్ నాట్ బి స్టేబుల్. అంటే ఇవి మనం ప్లాస్మిడ్లో నుంచి ఐసోలేట్ చేసినటువంటి క్యారెక్టర్స్ని ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్లో పెట్టలేదనుకోండి, అంటే రెసిస్టెంట్ మార్కర్ని విజిబుల్ మార్కర్ని మనం తయారు చేసేటటువంటి ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అనేటటువంటిది స్టేబుల్గా ఉండదన్నమాట. హౌ టు కన్స్ట్రక్టెడ్ దట్, ఏ యాక్ ఈజ్ ఎబుల్ టు యూజింగ్ యాన్ ఇనిషియల్ సర్క్యులర్ డిఎన్ఏ ప్లాస్మిడ్ విత్ ఈజ్ టిపికల్లీ కట్ ఇన్ టు ఏ లీనియర్ డిఎన్ఏ మాలిక్యులర్ యూజింగ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. అంటే ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి మనకి ప్లాస్మిడ్ అంటే సర్క్యులర్గా ఉంటుంది కదా, ఆ సర్క్యులర్గా ఉన్నటువంటి ప్లాస్మిడ్ని మనకి ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ సైట్స్ ఉంటాయి కదా ఆ భాగంలో కట్ చేయడం జరిగిందనమాట. డిఎన్ఏ లైగేజ్ ఈజ్ దాన్ యూజ్డ్ టు లైగేట్ ఏ డిఎన్ఏ సీక్వెన్స్ ఆర్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టు ద లీనియరైజ్డ్ డిఎన్ఏ. లీనియర్గా ఉన్నటువంటి దాని లోపలికి మనం ఫార్మింగ్ ఏ సింగిల్ లార్జ్ సర్క్యులర్ పీస్ ఆఫ్ డిఎన్ఏ, అంటే మనకు కావాల్సినటువంటి ద బేసిక్ జనరేషన్ ఆఫ్ లీనియర్ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ కెన్ బి బ్రోకెన్ డౌన్ ఇన్ టు 6 మెయిన్ స్టెప్స్. అంటే ప్లాస్మిడ్ని బ్రేకప్ చేసాము, బ్రేకప్ చేసి అందులో మనకు కావాల్సినటువంటి సీక్వెన్స్ని తీసుకున్నాము. అలాగే ఈస్ట్ క్రోమోజోమ్లో ఉండేటటువంటి పార్ట్స్ని, అంటే ఈస్ట్ క్రోమోజోమ్ని 6 పార్ట్స్ కింద కట్ చేయడం జరిగింది. అందులో కట్ చేసిన తర్వాత 6 స్టెప్స్లో లైగేషన్ ఆఫ్ సెలెక్టబుల్ మార్కర్స్ ఇంటూ ఏ ప్లాస్మిడ్ వెక్టార్, అంటే ప్లాస్మిడ్ వెక్టార్లో ఉన్నటువంటి సెలెక్టబుల్ మార్కర్ని తీసుకొచ్చి ఇందులో కలపడం జరిగింది. ఎందుకంటే దిస్ అలౌస్ ఫర్ ద డిఫరెన్షియల్ సెలెక్షన్ ఆఫ్ కాలనీస్ విత్ ఆర్ వితౌట్ ద మార్కర్ జీన్. అంటే మార్కర్ జీన్తో సంబంధం లేకుండా మనకి కాలనీస్ ఫార్మేషన్ జరుగుతాయి కదా, ఆ కాలనీస్ ఫార్మేషన్ జరిగినప్పుడు యాంటీబయాటిక్ అనేటటువంటిది ఏంటి, మనం జనరల్గా మన డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అని చెక్ చేయాలి కదా, ఆ చెక్ చేయడం కోసమే ఇది సెలెక్టబుల్ మార్కర్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. లైగేషన్ ఆఫ్ నెససరీ సెంట్రోమెరిక్ సీక్వెన్స్ ఫర్ మైటాటిక్ స్టెబిలిటీ.
సెంట్రోమియర్ సీక్వెన్స్ అనేటటువంటిది ఇది మనకి ఈస్ట్ క్రోమోజోమ్లో ఉండేటటువంటిది అంటే మైటాటిక్ స్టెబిలిటీ మైటాటిక్ డివిజన్ జరగగలేటటువంటి కెపాసిటీని స్టేబుల్గా ఉంచాలంటే సెంట్రోమేరిక్ సీక్వెన్స్ అనేటటువంటిది అవసరం. లైగేషన్ ఆఫ్ అటానమస్లీ రిప్లికేటింగ్ సీక్వెన్సెస్ అంటే ఓరిజిన్ లాగా ప్రొవైడింగ్ ఆన్ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేట్ ఆన్ టు అండర్ గో మైటాటిక్ రిప్లికేషన్ అంటే ఓన్గా రిప్లికేషన్ జరిగే కెపాసిటీ కావాలి కదా అందుకోసం అని చెప్పేసి. లైగేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ టీలోమెరిక్ సీక్వెన్స్ టు కన్వర్ట్ సర్క్యులర్ ప్లాస్మిడ్ ఇంటూ ఏ లీనియర్ పీస్ ఆఫ్ డిఎన్ఏ అంటే సర్క్యులర్గా ఉన్నటువంటి క్రోమోజోమ్ కాస్త లీనియర్ పొజిషన్లోకి రావాలంటే ఎండ్ పాయింట్ ఉండాలి కదా, ఆ ఎండ్ పాయింటే ఈ టీలోమెరిక్ సీక్వెన్స్. ఇన్సర్షన్ ఆఫ్ ద డిఎన్ఏ సీక్వెన్స్ టు బి యాంప్లిఫైడ్ అంటే మనకి ఎక్కువ బరువు ఉన్నటువంటి డిఎన్ఏ సీక్వెన్స్ని యాంప్లిఫికేషన్ అంటే మోర్ దాన్ క్యాప్ కాపీస్ ప్రొడక్షన్ చేయగల కెపాసిటీ ఉండాలన్నమాట. క్లోనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ట్ కాలనీ అంటే మనకి ఈ డిజైరబుల్ జీన్తో అది వేరే అంటే యాక్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక ఆర్గానిజం ద్వారా కాలనీస్ ఫార్మేషన్ చేయగల కెపాసిటీ రావాలి. అంటే ఈకోలై బ్యాక్టీరియాలోనికి ఇన్ఫెక్షన్ జరుగుతుంది కదా, అంటే మామూలుగా మనకేంటి ప్లాస్మిడ్ అనే దాన్ని బ్యాక్టీరియాలోకి పంపుతాం, బ్యాక్టీరియా వెళ్ళి కల్చర్ మీడియా లోపల గ్రో అప్ చేసినప్పుడు కాలనీస్ ఫార్మేషన్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈస్ట్ కూడా మనకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కాలనీస్ ఫార్మేషన్ చేయగల కెపాసిటీ ఉండాలన్నమాట. అంటే ఈ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్లో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈస్ట్ క్రోమోజోమ్ని కట్ చేసి దానిలో కొన్ని ఏవైతే ఉండాలో వాటిని యాడ్ చేసి పెట్టడం జరిగిందండి. లైగేషన్ మీన్స్ యాడింగ్, అతికించారు. ఒకటేమో సెలెక్టబుల్ మార్కర్ని, రెండోది వచ్చేమో సెంట్రోమేరిక్ సీక్వెన్స్ ఉండేలా చూసుకున్నారు డివిజన్ కోసం, మైటాటిక్ డివిజన్ స్టేబుల్గా జరగడం కోసం. అలాగే అటానమస్లీ రిప్లికేటింగ్ సీక్వెన్స్ ఇది ఈస్ట్లో నుంచే వచ్చింది. ఆర్టిఫిషియల్ టీలోమెరిక్ సీక్వెన్స్ ఇది ఈస్ట్లో నుంచే వచ్చింది. ఇన్సర్షన్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ టు బి యాంప్లిఫైడ్ అంటే మల్టిప్లికేషన్ జరగల కెపాసిటీ. ఒకవేళ జీన్ ట్రాన్స్ఫర్ అయితే మనకి అది కాలనీస్ ఫార్మేషన్ చేయగల కెపాసిటీ. ఈ 6 పాయింట్స్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట వెక్టార్కి. ఇది చూసారా, ఇది మనకి యాక్ ప్లాస్మిడ్ అంటాం. అంటే దిస్ ఈజ్ ద కమ్ ఫ్రమ్ ది ఈస్ట్ సెల్ క్రోమోజోమ్ అండ్ ప్లాస్మిడ్ ఈ రెండింటి యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటిది. ఇక్కడ ఉండేటటువంటి ఏఆర్ఎస్ కానీ సెన్ మీన్స్ సెంట్రోమియరు, ఇక్కడ టీలోమీరు, ఈ మూడు భాగాలు ఈస్ట్ నుంచి వచ్చాయి. మిగిలినటువంటి యాంపిసిలిన్ ఓరి ఈ బ్యామ్ అనేటటువంటివి అవన్నీ కూడా టీఆర్పి, ఇవన్నీ కూడా ప్లాస్మిడ్లో నుంచి వచ్చినటువంటి క్యారెక్టర్స్. ఇవన్నిటిని కలిపి ఒక సర్క్యులర్గా ఉండేటటువంటి యాక్ ప్లాస్మిడ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మామూలుగా సర్క్యులర్గా ఇలా ఉన్నప్పుడు, అంటే మన డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం సెంట్రోమియర్ పార్ట్ రీజియన్ ఉంది కదా, ఇక్కడ VRA3 అని చెప్పేసి ఉంది కదా, ఆ రీజియన్ మధ్య లోపల కట్ చేస్తుంది అనమాట. అంటే ఎండో న్యూక్లియస్ ఎంజైమ్ డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు ఈ భాగంలో కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు లీనియర్గా అంటే క్రోమోజోమ్ లాగా వస్తుంది కాబట్టి టీలోమెరిక్ పొజిషన్స్ ఎండ్ పార్ట్లో ఉండాలి. ఇదిగోండి టీలోమెరిక్ రీజియన్స్ ఎండ్ పార్ట్లో ఉన్నాయి. ఓరి రిప్లికేషన్కి సంబంధించింది మార్కర్ జీన్ ఏఎంపి, అలాగే అటానమస్లీ రిప్లికేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంది, సెంట్రోమియర్ పార్ట్ సెంటర్లో ఉంది. అంటే సెంట్రోమియర్కి VRA కి మధ్య లోపల మనం డిజర్బుల్ జీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇన్సర్టెడ్ డిఎన్ఏ మనం ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నాం ఆ డిఎన్ఏ, దీని యొక్క కెపాసిటీ అంటే మనకి ఇంచుమించుగా ఒక 100 to 300 కిలో బేస్ పేర్ ఉండేటటువంటి లార్జ్ సైజ్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని క్యారీ చేయగల కెపాసిటీ ఉంటుందన్నమాట.
బట్ డిజైరబుల్ జీన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద సెంట్రోమియర్ అండ్ విఆర్ ఈ రెండింటికి మధ్యలో జాయిన్ చేశారు. అంటే మనకు మళ్ళీ ఇది సర్క్యులర్ ఫామ్లోనికి వచ్చేస్తుంది, అంటే ప్లాస్మిడ్ రూపంలోనికి రావాలి కదా, అందువల్ల మళ్ళీ తిరిగి ప్లాస్మిడ్ రూపం లోపలికి అరేంజ్ అయిపోతుంది అన్నమాట. అంటే టీలోమీరిక్ రీజన్ అనేటటువంటిది ఏంటంటే క్రోమోజోమ్ రూపంలోనికి రావడానికి ఉపయోగపడుతుంది. అంటే టీలోమీరిక్ రీజన్ అక్కడ, దిస్ ఈజ్ ద యాక్ క్లోనింగ్ సిస్టమ్. అంటే మనకు డిజైరబుల్ జీన్ వచ్చింది కాబట్టి ఇది దట్ ఈస్ అండర్ గో ద యాంప్లిఫికేషన్ ప్రాసెస్, అంటే దట్ కెన్ ప్రొడ్యూస్ ద మోర్ కాపీస్. యూజెస్, వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ యాక్? ఫిజికల్ మ్యాపింగ్ ఆఫ్ డిజైరబుల్ డిఎన్ఏ ఆఫ్ జీన్స్ ఈజ్ ఈజియర్ ఫ్రమ్ యాక్ మ్యాప్స్. అంటే డిజైరబుల్ జీన్ గురించి స్టడీ చేయడానికి ఉపయోగపడతాయి. క్రోమోజోమ్ వాకింగ్, ద ఇన్సర్టెడ్ సీక్వెన్స్ కెన్ బి క్లోన్డ్ అండ్ ఫిజికల్లీ మ్యాప్డ్ యూజింగ్ ఏ ప్రాసెస్. అంటే మన డిఎన్ఏ లోపల మనం యాక్ లోపల ఇన్సర్ట్ చేసినటువంటి డిఎన్ఏ సీక్వెన్స్ ఉంది కదా, దాన్ని క్లోన్ చేసి దాని యొక్క మ్యాపింగ్ను కూడా స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. లార్జర్ డిఎన్ఏ క్లోన్ మోర్ స్టేబుల్. అంటే మనం పెట్టినటువంటి డిజైరబుల్ జీన్ అనేటటువంటిది ఎంత ఉందో అదంతా కూడా ఎలాంటి చేంజెస్ లేకుండా స్టేబుల్గా ఉంటుంది. క్లియర్లీ లార్జ్ పీసెస్ ఆఫ్ డిఎన్ఏ కెన్ బి క్లోన్డ్. ఈ లార్జ్ సైజులో ఉన్నటువంటి డిఎన్ఏని క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది, దాన్ని క్లోన్ చేయడానికి ఉపయోగపడుతుంది, దాన్ని మ్యాపింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద యాక్ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ దట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ఈస్ట్ సెల్, ఈస్ట్ క్రోమోజోమ్ అండ్ ప్లాస్మిడ్. బోత్ క్యారెక్టర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. దిస్ ఈజ్ ద యాక్ క్లోనింగ్ వెక్టార్ అన్నమాట. మనకి యూకారియోటిక్ కేటగిరీ లోపల డిస్కస్ చేసేటటువంటి ఒక ప్లాస్మిడ్. అలాగే ఇంకొకటి కొత్తగా ఒక ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ గురించి మెన్షన్ చేయడం జరిగింది, ప్యాక్. ఇక్కడ ఫేజ్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ కింద పిలుస్తూ ఉంటారు, జనరల్గా ప్యాక్ వెక్టార్ అంటారు. ఫేజ్ వన్ అదే ఫేజ్ P1 వెక్టార్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. జనరల్గా అయితే మనకి ఇది బ్యాక్టీరియో ఫేజ్, టెంపరేట్ బ్యాక్టీరియో ఫేజ్ విచ్ హ్యాస్ బీన్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఫర్ ద జెనెటిక్ అనాలిసిస్ ఆఫ్ ఈకోలై బికాస్ ఇట్ కెన్ మీడియేటెడ్ జనరేటెడ్ ట్రాన్స్ఫెక్షన్. అంటే ఫేజ్ పార్టికల్ అనేటటువంటిది న్యాచురల్గా ఇన్ఫెక్షన్ కలిగే కెపాసిటీ ఉంటుంది బ్యాక్టీరియాకి, అందువలన మనం ఈకోలై బేసిక్గా ఉండేటటువంటి అంటే ఈకోలై లోపలికి ఈకోలైకి ఇన్ఫెక్షన్ జరపగల కెపాసిటీ ఉన్నటువంటి ఫేజ్ బ్యాక్ వెక్టార్నే యూజ్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మనం స్టెర్న్బర్గ్ అతని ఫ్రెండ్స్ హ్యావ్ డెవలప్డ్ ఎ ప్యాక్ సిస్టమ్ విచ్ హ్యాజ్ ఎ కెపాసిటీ ఫర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ యాజ్ లార్జ్ 85 to 100 KB. అంటే 85 to 100 kilo బేస్ పేరు ఉన్నటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని మోసుకెళ్ళ కెపాసిటీ ఉన్నటువంటి ఈ ప్లాస్మిడ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ద కెపాసిటీ ఈజ్ అబౌట్ ట్వైస్ దట్ ఆఫ్ కాస్మిడ్ క్లోన్స్ బట్ లెస్ దాన్ ఆఫ్ యాక్ క్లోన్స్. అంటే ఈ ప్యాక్కి మరీ పెద్దదాన్ని మోసుకెళ్ళలేదు, అలాగని మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉండేటటువంటి డిజైరబుల్ జీన్స్ని, అంటే మనం ఏదైతే క్యారీ చేయాలనుకుంటున్నామో ఆ జీన్స్ని మోసుకెళ్తాయి అన్నమాట, అందుకోసం ఉపయోగపడతాయి. అంటే కాస్మిడ్స్ కంటే పెద్దగా ఉండేటటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని అలాగే యాక్ క్రోమోజోమ్ క్యారీ చేసేటటువంటి ఆ జీన్ కంటే తక్కువ సైజులో ఉండేటటువంటి చిన్న సైజులో ఉండేటటువంటి జెనెటిక్ మెటీరియల్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతాయి అన్నమాట. ఇక్కడ ప్యాక్ వెక్టార్ కంటెన్స్ ది ప్యాకేజింగ్ సైట్. అంటే ప్యాక్ వెక్టార్కి ఏంటి స్పెషాలిటీ అంటే మనకి ఫేజ్ బ్యాక్టీరియో ఫేజ్ ఉంది కదా, ఆ బ్యాక్టీరియో ఫేజ్లో ప్యాకింగ్ చేసేటటువంటి కెపాసిటీ ఉంది. అంటే మనకు ఫేజ్ వెక్టార్ అనేటటువంటిది హెడ్ అండ్ టెయిల్ కన్స్ట్రక్షన్ కలిగి ఉంటుంది, అవునా? అంటే
హెగ్జాగోనల్ షేప్లో ఉండేటటువంటి హెడ్ క్యాప్సిడ్ అని పిలుస్తాము. దానికి టేల్, కాలర్ తోటి కనెక్ట్ చేయబడినటువంటి టేల్ పార్ట్ అనేటటువంటిది, దానికి టేల్ ఫైబర్స్ ఉంటాయి. ఆ హెడ్ పార్ట్లోనే మనకి డిఎన్ఏ మెటీరియల్ అనేటటువంటిది ప్యాకేజ్ అవుతుంది. అంటే లీనియర్గా ఉన్నటువంటి డిఎన్ఏని దట్ కేర్ అండర్ గో ద మల్టిపుల్ ఫోల్డింగ్స్ ఇంక్లూడెడ్ ఇన్ దట్, అంటే ప్యాకేజ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ద క్యాప్సిల్. ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకునే అందులో ఉండేటటువంటి ఆ క్యారెక్టర్నే తీసుకుని అంటే యూకారిటిక్ క్రోమోజోమ్ లోపల ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అంటే ఫేజ్లో నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఫేజ్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అనే పేరుతోటి పిలుస్తున్నారు. అంటే మన దగ్గర ఉండేటటువంటిది ఏమో మనం ఫేజ్లో ఉండేటటువంటి ఈ క్యారెక్టర్ని మనం యూకారిటిక్ సెల్లో ఉండేటటువంటి క్రోమోజోమ్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. అందువల్ల ప్యాక్ వెక్టార్ కింద తయారైంది. అంటే ప్యాక్ వెక్టార్ కంటెంట్స్ ఎ ప్యాకేజింగ్ సైట్ విచ్ ఈజ్ నెసరీ ఫర్ ఇన్విట్రో ప్యాకేజింగ్ ఆఫ్ రికాంబినెంట్ మాలిక్యూల్స్ ఇంటూ ఫేజ్ పార్టికల్స్. ద వెక్టార్ కంటెయిన్స్ టూ లాక్స్ ప్రీసైడ్స్, అంటే రెండు లాక్స్ ప్రీసైడ్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట వెక్టార్ లోపల. దీస్ ఆర్ ద సైట్స్ రికగ్నైజ్డ్ బై ద ఫేజ్ రికాంబినేజ్. అంటే ఫేజ్లో రికాంబినేషన్ అంటే ఏవైనా రెండు, అంటే ఒరిజినల్గా ఫేజ్ పార్టికల్లో ఉండేటటువంటి డిఎన్ఏ ఇంకా డిజైరబుల్ జీన్ వచ్చి యాడ్ అవుతుంది కదా, అంటే కైమరిక్ డిఎన్ఏ ఫార్మేషన్ జరుగుతుంది కదా, అందువలన దానికోసం సంబంధించి రికగ్నైజేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఫేజ్ క్రీ విచ్ లీడ్స్ టు సర్క్యులైజేషన్ ఆఫ్ ద ప్యాకేజ్ డిఎన్ఏ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ ఇంజెక్టెడ్ ఇన్ టు ది ఈకోలై హోస్ట్ ఎక్స్ప్రెసింగ్ ద రికాంబినెన్స్. అంటే మనకి డిజైరబుల్ జిన్ అందులో ఇంక్లూడ్ చేసిన తర్వాత మళ్ళీ అది ఫోల్డ్ అయిపోయి ఫేజ్ పార్టికల్లోనికి వెళ్ళిపోగలిగేటటువంటి కెపాసిటీ కావాలి. అందువల్ల ఫేజ్ డిఎన్ఏ లోపల మనం ఈ యూకారియోటిక్ డిజైరబుల్ జీన్ని ఇంక్లూడ్ చేయడం. క్లోన్స్ మెయింటైన్డ్ ఇన్ ఈకోలై హ్యాజ్ లో కాపీ నెంబర్ ప్లాస్మేడ్స్ బై సెలెక్షన్ ఫర్ ఏ వెక్టార్ కయామైసిన్ రెసిస్టెంట్ మార్కర్. మనం ఈ ప్యాక్ లోపల రెసిస్టెంట్ మార్కర్ జీన్ని యాడ్ చేసాం, ఏంటి కయామైసిన్ అనేటటువంటిది. ఏ హై కాపీ నెంబర్స్ కెన్ బి ఇండ్యూస్డ్ బై ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ ది P1 లైటిక్ రిప్లికాన్. అంటే మనకి ఫేజ్కి జనరల్గా దానికి లార్జ్ నెంబర్ ఆఫ్ కాపీస్ని ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఏ ప్యాక్ సిస్టమ్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ద జీనోమిక్ లైబ్రరీస్ ఆఫ్ మౌస్, హ్యూమన్, డ్రోసోఫిలా, ఫిజన్ ఈస్ట్. అంటే ఈ ప్యాక్ సిస్టమ్ని అంటే ఇది యూకారియోటిక్ సెల్ కదా, యూకారియోటిక్ క్రోమోజోమ్ లాంటి కన్స్ట్రక్షన్ కలిగి ఉన్నటువంటిది కాబట్టి దీన్ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లోపల అంటే జీనోమిక్ లైబ్రరీస్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తున్నాము అన్నమాట. మనకి ఈ ప్యాక్ యొక్క తయారీ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇదిగోండి, దిస్ ఈజ్ ద ప్యాక్, అంటే ఫేజ్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వెక్టార్. ఇది కూడా మనకి సర్కులర్ రూపంలోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన టూ లాక్సెస్ ఉంటాయి అన్నాం కదా, ఇక్కడ ఒక లాక్స్ ఉంది, ఇక్కడ ఒక లాక్స్ పి ఉంది. ఇదేమో కెనామైసిన్ అనేటటువంటి సెలెక్టబుల్ మార్కర్ కింద చెప్పుకుంటాము, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఫ్యాక్టర్. ఇక్కడ వచ్చేమో స్టఫర్ అనేటటువంటిది ఉందన్నమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ దీని యొక్క స్ట్రక్చర్కి సంబంధించి అంటే మనం ఈ ప్యాక్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి డిస్క్రిప్షను. ద ఫేజ్ లేకపోతే P1 వెక్టార్ సిస్టమ్, ఫేజ్ P1 వెక్టార్ సిస్టమ్ అని పిలుస్తాం. ద P1 వెక్టార్ AD10 ఈజ్ డైజెస్టెడ్ టు జనరేట్ షార్ట్ అండ్ లాంగ్ వెక్టార్ ఆర్మ్స్. అంటే ఇది సర్క్యులర్గా ఉందని చెప్పేసి అన్నాం కదా ప్యాక్ వెక్టార్ అనేటటువంటిది. దాన్ని AD10 అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే రెండు ముక్కల కింద డివైడ్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటిది. అంటే షార్ట్ ఆర్మ్ లాంగ్ ఆర్మ్ అని చెప్పేసి రెండు భాగాల కింద విడగొట్టగలుగుతుంది. అంటే మనకి లీనియర్గా ఉండేటటువంటి క్రోమోజోమ్ లాగా రెండు ముక్కల కింద చేయగల కెపాసిటీ ఉంటుంది. అంటే మన డిజైరబుల్ జీన్ యాడ్ చేయాలి కదా మధ్యలో,
అందుకోసం చెప్పేసి ఏడీ టెన్ డైజెస్టెడ్ ద ప్యాక్ షార్ట్ ఆర్మ్ అండ్ లాంగ్ ఆర్మ్ వెక్టార్ ఆర్మ్స్ అంటే క్రోమోజోమ్కి ఆర్మ్స్ ఉంటాయి కదా ఆ విధంగా డివైడ్ చేస్తుందన్నమాట. దీస్ ఆర్ డీ ఫాస్ఫోరిలేటెడ్ టు ప్రివెంట్ సెల్ఫ్ లైగేషన్ సైజ్ సెలెక్టెడ్ ఇన్సర్టెడ్ డిఎన్ఏ 85 to 100 కిలో బేస్ పేర్ అంటే 85 to 100 కిలో బేస్ పేర్ సైజ్ ఉన్నటువంటి డిఎన్ఏని ఇది క్యారీ చేస్తుందని చెప్పాం కదా దాన్ని లైగేట్ చేయాలన్నమాట విత్ వెక్టార్ ఆర్మ్స్ రెడీ ఫర్ ఏ టూ స్టేజ్ ప్రాసెస్ బై ప్యాకేజింగ్ ఎక్స్ట్రాక్ట్స్. అంటే ఇదిగోండి ఇది ఇలా ఉన్నటువంటి ఈ సర్క్యులర్గా ఉన్నటువంటి మనకి ప్యాక్ వెక్టార్ కాస్త దట్ కెన్ డివైడెడ్ ఇన్ టు టూ పార్ట్స్ అంటే షార్ట్ ఆర్మ్ అలాగే లాంగ్ ఆర్మ్ అనేటటువంటి షార్ట్ ఆర్మ్ లోపల ప్యాక్ లాక్స్ పి ఒకటి ఉంది ఇందులోకి వచ్చేటప్పటికి కెనామైసిన్ లాక్స్ పి స్టఫర్ అనేటటువంటి భాగాలు ఇందులోకి వచ్చాయి మనకి అంటే టూ పార్ట్స్ కింద అంటే నేను ఒకే సైజులో వేయొచ్చు కాకపోతే సరిపోదని చెప్పేసి పైన ఒక భాగం కింద ఒక భాగం వేశాను అన్నమాట అంటే ఇలా విడిపోతుంది అని చెప్పడానికి. మనకి ఈ డిజైరబుల్ జీన్ని యాడ్ చేయాలి కదా ఇదిగోండి డిజైరబుల్ జీన్ అంటే మనం ఇన్సర్ట్ చేయాల్సినటువంటి జీను దీన్ని కాస్త ఇందులోనికి ఇంక్లూడ్ చేస్తాము. ఇంక్లూడ్ చేసేటప్పుడు షార్ట్ ఆర్మ్ ప్యాకేజింగ్ లాక్స్ పి అనేటటువంటిది చివరుందా దాని తర్వాత ఏమో మనకి డిజైరబుల్ జీన్ అనేటటువంటిది యాడ్ చేయడం జరిగింది తర్వాత లాంగ్ ఆర్మ్ కెనామైసిన్ అనేటటువంటిది లాక్స్ పి అనేటటువంటిది స్టఫర్ ఇవి ఆర్డర్లో వచ్చాయి చూడండి. అంటే ఏంటి ఇందాక మనం టూ పార్ట్స్ కింద డివైడ్ చేసాం షార్ట్ ఆర్మ్ లాంగ్ ఆర్మ్ అంటే క్రోమోజోమ్కి ఆర్మ్స్ ఉంటాయి కాబట్టి ఆ రూపంలో చెప్పడం ఆ రెండింటి మధ్యలో మనకి అంటే కెనామైసిన్ పక్కన వచ్చి డిజైరబుల్ జీన్ అనేటటువంటిది ఇన్సర్ట్ అయ్యింది దాన్ని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి మనం క్యాప్సూల్లోకి ఇంక్లూడ్ చేయగలం అంటే అందుకే మనకి ప్యాక్ అనేటటువంటి ఇక్కడ పేరు అంటే ఏంటి ప్యాకేజింగ్ కెపాసిటీ దానికి సంబంధించిన మాట ఇది. అంటే ఇక్కడ టూ స్టేజెస్ ప్రాసెస్ ఉందన్నాం కదా ఫస్ట్ ద రికాంబినెంట్ డిఎన్ఏ ఈజ్ క్లీవ్డ్ ఎట్ ద ప్యాక్ సైట్ అంటే ప్యాక్ సైట్ దగ్గర క్లీవ్ అవుతుంది బై ప్యాకేజ్ ఇన్ ద ప్యాకేజింగ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ప్యాక్ సైట్ దగ్గర క్లీవ్ చేయడం జరుగుతుంది దెన్ ద ప్యాకేజింగ్ వాజ్ ఇన్ కన్సర్ట్ విత్ హెడ్ ఆర్ టెయిల్ ఎక్స్ట్రాక్ట్ టు ఇన్సర్ట్ డిఎన్ఏ ఇన్ టు ఫేజ్ హెడ్స్ ప్యాక్ సైట్ ఫస్ట్ క్లీవింగ్ ఆఫ్ ఏ హెడ్ ఫుల్ ఆఫ్ డిఎన్ఏ ఎట్ 115 కిలో బేస్ పర్ హెడ్ అండ్ టెయిల్స్ దెన్ యునైటెడ్ అంటే మనం ఫేజ్ పార్టికల్ని యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ తయారీ లోపల కాబట్టి జనరల్గా ఇది మళ్ళీ బ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్ జరగాలంటే ఫేజ్ పార్టికల్ ఫామ్ లోకి రావాలి అందువల్ల దాన్ని ఒక ఈ డిఎన్ఏ మనం తయారు చేసినటువంటి ఏదైతే ఉందో ఈ భాగం అంతా కూడా అంటే ఈ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అంతా కూడా దట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ద ఫేజ్ పార్టికల్ లోపలికి ప్యాక్ అయిపోగలగాలన్నమాట. అంటే ఇది చూడండి ఎలో ఫేజ్ టు అబ్జార్బ్స్ టు హోస్ట్ స్ట్రెయిన్ ఇంజెక్ట్ డిఎన్ఏ ఇన్ టు ద క్రీ హోస్ట్ సెల్ అంటే హోస్ట్ సెల్లోకి వెళ్ళాలంటే ముందు ఇది ప్యాక్ అవ్వాలి ఆ డిఎన్ఏ మెటీరియల్ అనేటటువంటిది. ద రిజల్టింగ్ ఫేజ్ పార్టికల్ కెన్ ఇంజెక్ట్ ఆర్ డిఎన్ఏ ఇన్ టు హోస్ట్ ఈక్వలై ఎప్పుడైతే మనకి ఈ ఫేజ్ పార్టికల్ లోపల డిజైరబుల్ జీన్ కంటైనింగ్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ఉందో ఆ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ లోపలికి వెళ్ళిన తర్వాత దట్ కెన్ ఫామ్ ద హెడ్ అండ్ టెయిల్ స్ట్రక్చర్ ఉండేటటువంటి ఫేజ్ పార్టికల్ వస్తుంది అప్పుడు దట్ కెన్ ఇన్ఫెక్టెడ్ టు ద ఈకోలై ఈకోలై ఆర్గానిజంకి ఇన్ఫెక్షన్ జరగల కెపాసిటీ క్రియేట్ అవుతుంది అన్నమాట. ద హోస్ట్ ఈజ్ క్రీ ప్లస్ ద క్రీ రికాంబినేజ్ యాక్ట్స్ యాజ్ ద లాక్స్ పీ సైట్స్ టు ప్రొడ్యూస్ ఏ సర్క్యులర్ ప్లాస్మిడ్ అంటే మనకి
దాని లోపలికి వెళ్ళాక, దేని లోపలికి, ఈక్వలై ఆర్గానిజం లోపలికి వెళ్ళాక దట్ కెన్ అండర్గో ద సర్కులైజ్డ్ ప్లాస్మిడ్ అంటే ఇన్ఫెక్షన్ జరిగాక హోస్ట్ బయట ఉండిపోతుంది, డిఎన్ఏ మాత్రం లోపలికి వెళ్తుంది కదా, అది సర్క్యులర్ ఫార్మేషన్ జరిపేలాగా ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. ద ప్లాస్మిడ్ ఈజ్ మెయింటైన్ ఎట్ లో కాపీస్ నెంబర్ బట్ కెన్ బి యాంప్లిఫైడ్ బై ద ఇండ్యూసింగ్ ద P1 లైటిక్ ఆపరేషన్. జనరల్గా అయితే ఈ ప్లాస్మిడ్కి మనం పంపించినటువంటి ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్కి, అంటే ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అంటే జనరల్గా ప్లాస్మిడ్కి లో కాపీస్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి క్యారెక్టర్ ఉంటుంది. కాకపోతే మనం ఫేజ్ పార్టికల్లో ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఫేజ్ పార్టికల్ దట్ కెన్ ఇంక్రీజ్ ద హై నెంబర్ ఆఫ్ కాపీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ లైటిక్ సైకిల్. దానికి రిప్లికేషన్ జరుపుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఆ రిప్లికేషన్ కెపాసిటీ ద్వారా దట్ కెన్ ప్రొడ్యూస్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఉంటుంది. అంటే ఈ విధంగా ఉన్నటువంటి, అంటే మనకి ప్యాక్, ఇట్ మీన్స్ ప్యాకేజింగ్ సైట్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకు కావాల్సినటువంటి ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ని తయారు చేసుకునేటప్పుడు ఫేస్ పార్టికల్లో ఉండేటటువంటి ఈ ప్యాక్ అనేటటువంటి క్యారెక్టర్ ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఈ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ని మనం టెంపరేట్ ఫేస్ పార్టికల్లోని హెడ్లోనికి ఇన్సర్ట్ అయ్యేలాగా చెయ్యాలి అందుకోసం అని చెప్పేసి. జనరల్గా అయితే ఇది సర్క్యులర్గా ఉండేటటువంటి భాగమే. ఎప్పుడైతే డిజైరబుల్ జీన్ యాడ్ చేసుకోవాలనుకుంటుందో వెన్ దట్ ఈస్ అండర్ గో ద కటింగ్ ప్రాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ AD10. AD10 అనేటువంటి సహాయంతో డైజెస్ట్ అయ్యి దట్ కెన్ డివైడెడ్ ఇంటూ షార్ట్ ఆర్మ్, లాంగ్ ఆర్మ్ కింద డివైడ్ అయిన తర్వాత అది కాస్త డిజైరబుల్ జీన్ అనేటటువంటిది ప్యాక్ లాక్స్ పీకి, కెనామైసిన్కి మధ్యలో యాడ్ అవుతుంది. అది రికాంబినేషన్ అనేటటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఆ రికాంబినేషన్ జరిగినటువంటి ఆ డిఎన్ఏని క్యారీ చేయాలి కదా, క్యారీ చేసేయాలంటే ముందు దట్ కెన్ ప్యాక్డ్ ఇన్సైడ్ ఆఫ్ ద క్యాప్సిల్, క్యాప్సిల్లోనికి ప్యాకేజ్ అవ్వాలి. ప్యాకేజ్ అయిన తర్వాత దట్ కెన్ ఇన్ఫెక్టెడ్ టు క్రీ, అంటే ఈ రికాంబినేషన్ సంబంధించి, అంటే రికాంబినేజ్ యాక్ట్స్ యాజ్ ద లాక్స్ పిసైడ్ ప్రొడక్షన్ సర్క్యులర్ ప్లాస్మిడ్. అంటే ఇది మనకి ఇన్ఫెక్షన్, ఈక్వలై ఆర్గానిజం ఇన్ఫెక్షన్ జరిగేటటువంటి కెపాసిటీ ఉంది కాబట్టి అందులోనికి వెళ్ళిన తర్వాత, ఈక్వలై ఆర్గానిజంలోకి వెళ్ళిన తర్వాత అది సర్క్యులర్ ఫామ్లోనికి మారిపోతుంది అన్నమాట. సర్క్యులర్ ఫామ్లోకి మారిపోయి దట్ కెన్ అండర్గో ద రిప్లికేషన్ ప్రాసెస్ అండ్ ప్రొడ్యూసెస్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ కాపీస్. అంటే జనరల్గా అయితే ప్లాస్మిడ్ లో నెంబర్ కాపీస్ ప్రొడ్యూస్ చేస్తుంది, కాకపోతే ఇది మనం ప్యాక్ అంటే ఫేస్ పార్టికల్లో పంపించాం కాబట్టి ఆ ఫేస్ పార్టికల్ లైటిక్ సైకిల్ని జరుపుకునేటటువంటి కెపాసిటీ కలిగి ఉంటుంది కాబట్టి అందువలన నెంబర్ ఆఫ్ కాపీస్ని ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద ప్యాక్. ప్యాక్ మీన్స్ ఫేజ్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. ఇక్కడ మనం ఫేజ్ పార్టికల్ యొక్క క్రోమోజోమ్ను ఉపయోగించుకుని యూకారిటిక్, అంటే ఫేజ్ పార్టికల్లో ఉండేటటువంటి ఆ డిఎన్ఏ మెటీరియల్కి ఇలా ఉండేటటువంటి ప్యాకేజింగ్ అనేటటువంటి ఒక జీన్ని యూజ్ చేసుకుంటున్నాము. దాని ఆధారంగా మన యూకారిటిక్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. అందువల్లనే అంటే ఫేజ్లో ఉండేటటువంటి ప్యాక్ని తీసుకున్నాం కాబట్టి ఆ పేరుతో ప్యాక్, ప్యాక్ మీన్స్ ఫేజ్ పార్టికల్ P1 లేకపోతే ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ కింద మెన్షన్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద అనదర్ వన్ యూకారిటిక్ వెక్టార్, క్లోనింగ్ వెక్టార్. అంటే మనకి ఇది థర్డ్ యూనిట్ లోపల, ఎలెక్టివ్ పేపర్లోని థర్డ్ యూనిట్ లోపల సెకండ్ చాప్టర్ కింద ఇవ్వడం జరిగింది. ఓన్లీ వెక్టార్సే ఇచ్చారు, ప్రొకారిటిక్ వెక్టార్స్ అన్నాం, యూకారిటిక్ వెక్టార్స్ అన్నాం. అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడుగుతారంటే రైట్ ఎనీ టూ వెక్టార్స్ అని అడగచ్చు, లేదా రైట్ ఎనీ టూ ప్రొకారిటిక్ వెక్టార్స్ ఆర్ యూకారిటిక్ వెక్టార్స్ అని అడగచ్చు, లేకపోతే సింపుల్గా
రైట్ ఎస్సే ఆన్ ద వెక్టార్స్ అంటాడు. మనకి ఇక్కడేమో వెక్టార్స్ అంటే 6 వెక్టార్స్ ఉన్నాయి అంటే ఇంత డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మిమ్మల్ని ఎనీ 2 వెక్టార్స్ అన్నప్పుడు మాత్రం లేదా సింగిల్గా షార్ట్ కడిగినప్పుడు మాత్రమే ఇంత ఇదిగా రాసుకుంటాం మనం, అవునా? అంటే మేజర్గా అందులో ఉండేటటువంటి కాంపోనెంట్స్ ఏంటి అనేది మినిమం చెప్పగలిగితే చాలు మీరు. ఇప్పుడు మనకి ఫేజ్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్లో ఏమేమి ఉన్నాయి అన్నప్పుడు మనకి దాని లోపల అంటే ప్యాక్ అనేటటువంటిది ఒక సైట్ ఉంది, లాక్స్ అనేటటువంటిది రెండు సైట్లోని లాక్స్ పీలు, అలాగే కెనామైసిన్ అనేటటువంటి ఒక యాంటీబయాటిక్ సెలెక్టబుల్ మార్కర్ ఉంది, స్టఫర్ అనేటటువంటిది ఉంది. అంటే ఇలాగా మనం ఆ సైట్స్ ఏమున్నాయి అనేది చెప్పగలిగేటటువంటి కెపాసిటీ ఉండాలన్నమాట. డయాగ్రామ్ అండ్ మస్టర్న్ షూట్గా వేయాలి, లేకపోతే నో యూజ్ఫుల్. అంటే మరి వెక్టార్ అన్నప్పుడు వెక్టార్ షేప్ చూపించాలి కదా మనం. అంటే ఇది జీన్ క్యారింగ్ ప్రాసెస్కి ఉపయోగపడేటటువంటి వెక్టార్స్. వెక్టార్ అంటేనే పేరులో ఉంది, దట్ ఈస్ ద క్యారీయింగ్ వెహికల్ అని మీనింగ్ వస్తుంది. అది ప్రొకారిటికా యుకారిటికా అనేటటువంటి విషయం గురించి మనని దాన్ని బేస్ చేసుకుని టోటల్గా మన సిలబస్ లోపల 6 టైప్స్ ఆఫ్ వెక్టార్స్ వచ్చినాయి అన్నమాట. ఫ్రమ్ ది ప్రొకారిటిక్ వెక్టార్స్ 4, యుకారిటిక్ నుంచి 2 మనం ఈ సిలబస్ లోపల డిస్కస్ చేయడం జరిగింది. లాస్ట్ క్లాస్లో 4 ప్రొకారిటిక్ వెక్టార్స్ గురించి డిస్కస్ చేసాము, ఈ క్లాస్లో ఓన్లీ 2 యుకారిటిక్ వెక్టార్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీంతో క్లోనింగ్ వెక్టార్స్ అనేటటువంటి చాప్టర్ క్లోజ్ అయింది అన్నమాట. అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఒక్కొక్క వెక్టార్ని షార్ట్ కడగొచ్చు, అలాగే ఎస్ఐకి కూడా ఒక ఎస్ఐ క్వశ్చన్ కింద అడుగుతున్నారు వెక్టార్స్. రైట్ ఎనీ 2 అంటున్నారు, లేదా ప్రొకారిటిక్ వెక్టార్స్ గురించి రాయమంటున్నారు, లేకపోతే యుకారిటిక్ వెక్టార్స్ అంటే రైట్ డౌన్ ఎస్ఐ ఆన్ ద ప్రొకారిటిక్ వెక్టార్స్ లేదా యుకారిటిక్ వెక్టార్స్, ఈ రకంగా క్వశ్చన్ అడుగుతున్నారు అన్నమాట. అంటే వెక్టార్స్ మీద మాత్రం క్వశ్చన్ ఉంటుంది, అది షార్ట్ అయి ఉండొచ్చు ఎస్ఐ ఉండొచ్చు, ఎనీవన్. దిస్ ఈజ్ ద వెక్టార్ చాప్టర్. మీకు నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేనప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఇందులో మీకు డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, అంటే మనకు స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఈ స్ట్రక్చర్ని ఫస్ట్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకొని ఆ డ్రా చేసుకున్నటువంటి డయాగ్రామ్ రిప్రజెంటేషన్ పక్కన పెట్టుకుని మీరు ఇక్కడ నోట్స్ రన్ అవుతుంది కదా, ఆ నోట్స్ రన్ అవుతున్నటువంటి నోట్స్లో ఉండేటువంటి పాయింట్ 1 by 1 లిజన్ అంటే వింటూ అక్కడ వేసిన డయాగ్రామ్కి సరిపడుతుందా లేదా అనేటటువంటిది మీరు చూసుకోగలిగితే ఈజీగా అర్థమైపోతుంది. ఇది పెద్ద కష్టమైనది ఏం కాదు. మీకు ఫస్ట్లో చెప్పినటువంటి యుకారియోటిక్ వెక్టార్స్ అయితే, అది ప్రొకారియోటిక్ వెక్టార్స్ అయితే కాస్త పరిచయం ఉన్నాయి. పీబీఆర్ 322 అనేటటువంటిది, పీయూసీ 18 అనేటటువంటిది ఏదో ఒక సబ్జెక్ట్ లోపల వినే ఉంటారు. అంటే క్లాస్మేట్స్ అంటే కొంచెం పరిచయం ఉంది, కానీ ఈ యాక్ ప్యాక్ గురించి పెద్దగా పరిచయం తక్కువ. అందువల్ల కొంచెం అర్థం కాకపోతే 1-2 సార్లు డయాగ్రామ్ డ్రా చేసుకుని దాని పక్కన పెట్టుకుని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకోసమే ప్రతి పాయింట్ నేను యాడ్ చేస్తాను మీకోసం అని చెప్పేసి, సరేనా? కాబట్టి మీరు ఖచ్చితంగా వినేటప్పుడు డయాగ్రామ్ డ్రా చేసుకోవడం మర్చిపోవద్దు. డయాగ్రామ్ ఉంటేనే మీకు ఈ కాన్సెప్ట్లో చెప్పినటువంటి పాయింట్స్ని అందులో చూసి మీకు అర్థం చేసుకోగలుగుతారన్నమాట. అంటే నేను మళ్ళీ మళ్ళీ 1-10 సార్లు చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు ఆఫ్లైన్లో వినేటటువంటి క్లాసులో అయితే డైరెక్ట్ బ్లాక్ బోర్డ్ మీద ఈజీగా 1-2 సార్లు రిపీట్ చేసి డయాగ్రామ్ డ్రా చేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అర్థమైందా లేదా అని తెలుసుకో. కానీ ఇక్కడ అలా కాదు కదండి, ఆన్లైన్లో మీరు వినేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెడతారో తెలియదు, కాబట్టి మీరు వినండి వినండి అని మేము పిలిచి చెప్పలేము. కాబట్టి మీరే కొంచెం జాగ్రత్తగా ఇంట్రెస్ట్ పెట్టి డయాగ్రామ్ డ్రా చేసుకుని, అంటే మీరు ప్లాస్మిడ్ స్ట్రక్చర్ అంతా సర్క్యులర్గానే ఉంది కదా, సింపుల్గా చాలా సింపుల్గా ఉంది డయాగ్రామ్, దాన్ని డ్రా చేసుకుని దాన్ని బట్టి మీరు లెసన్ వింటే ఈజీగా అర్థమవుతుంది. నేను ప్రతి క్లాసులోనూ ఇదే విషయం చెప్తాను. సరే అండి, దీంతో ప్రొకారియోటిక్ యుకారియోటిక్ వెక్టార్స్ అనేటటువంటి ఈ చాప్టరు క్లోజ్ అయింది. వీఆర్ డిస్కసింగ్ ద
ఇన్ ద నెక్స్ట్ క్లాస్ జీన్ క్లోనింగ్ మెథడ్స్, అంటే జీన్ క్లోనింగ్ అనేటటువంటి మనం ఇప్పటి వరకు ఏంటి ఎండో న్యూక్లియస్ ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ, హౌ టు ప్రిపేర్ ద వెక్టార్స్, అంటే దీస్ వెక్టార్స్ ఆర్ క్యారీ ద డిజైరబుల్ జీన్, ఆ డిజైరబుల్ జీన్ క్యారీ చేస్తుంది కదా, ఆ క్యారీ చేసిన తర్వాత జరగాల్సినటువంటి ప్రాసెస్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే.